స్వాతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా టిఎస్ఆర్టిసి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్పై ఆర్టీసీ బస్సులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. 1932లో నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆధ్వర్యంలో నడిచిన ఆర్టీసీ బస్సును ప్రదర్శించారు. బస్సుల ర్యాలీ సందర్భంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి చూద్దాం. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ భారీ ర్యాలీ నిర్వహిస్తుంది ఆర్టీసీ బస్సులతో. ప్రస్తుతం మనతో పాటు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ ఉన్నారు. సార్, ఎట్లా జరుగుతుంది ర్యాలీ? బాగా జరుగుతుంది. ఈ బస్ పరేడ్ కూడా బాగా జరుగుతుంది. బస్ పరేడ్ కూడా అల్బియన్ బస్సు 1932 మేడు లండన్ నుంచి తీసుకొచ్చిన బస్సును కూడా మనం ప్రదర్శన చేయడం జరుగుతుంది. దాని తోడుగా మన టీఎస్ఆర్సీ ప్రీమియం బస్సును కూడా మనం ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ ప్రదర్శన ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్వహిస్తున్నారు? ఇందులో ప్రత్యేకత ఏంటి? మన స్వామి వివేకానంద స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ దాకా మనము ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక బస్ పరేడ్లో మన మోడర్న్ బస్సు ప్రీమియర్ బస్సుతోని పాత బస్సు అయిన అల్బియన్ బస్సు కూడా మనం ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా అది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈ బస్సులన్నిటి కూడా జాతీయ జెండా దానికి సంబంధించినటువంటి చిత్రపటాలను కూడా ముద్రించారు. అందులో దానివల్ల ఎటువంటి స్వాతంత్రాన్ని చాటాలని చూడు. స్వతంత్రం అంటే ఒక చాలా ఒక స్ఫూర్తిదాయక ఒక ఆధ్యాయము. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేనంత పోరాటం ఇక్కడ మా దగ్గర జరిగింది. అది అందరు కూడా ఈ వజ్రోత్సవ సందర్భంలో అందరు కూడా తెలియపరచాలి. అది ఒక స్ఫూర్తి పొందే విధంగా ఉండాలి. మా బస్సు కూడా ప్రతి పల్లెలకు పోతుంది. అక్కడ కూడా ఈ ఒక స్వాతంత్ర స్ఫూర్తిని నింపడానికి ఆ ఒక చిరు ప్రయత్నం చేయడం జరిగింది. అంటే యువతలో స్ఫూర్తిని, ఈ స్వతంత్ర స్ఫూర్తిని నింపేందుకు మీరు బస్సు డిపోల్లో కావచ్చు, బస్సు బస్టాండ్లో కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా జాతీయ జెండాల ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన కూడా చేస్తున్నారు. ప్రజలు కూడా బాగా స్పందిస్తున్నారు. చాలామంది నాకు అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఈ ఒక్క పాట పాడడం వల్ల వాళ్ళు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది. వాళ్ళందరూ కూడా ఈ ఒక దేశ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకిత కావాలి. ఈ పోరాటం నుంచి కూడా, ఈ పోరాటం ఎట్లా నడిచిందని చెప్పి తెలుసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశము. ముఖ్యంగా నేటి యువతకు ఈ స్వతంత్ర ఉద్యమ చరిత్ర కావచ్చు, మన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖుల గురించి కావచ్చు, ఏ విధంగా మీరు వాళ్ళకు స్ఫూర్తిని ఇవ్వాలని? ఎందుకంటే చాలా మందికి తెలియదు, చాలా ఒక పెద్ద చరిత్ర ఉంది. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు, ప్రజలు బాగా ఈ ఒక స్వాతంత్ర్యం తీసుకోవడానికి వాళ్ళు ప్రాణాలను కూడా అంకితం చేశారు. వాళ్ళ భవిష్యత్తుని బాగా అంకితం చేయడం జరిగింది. అందుకు మా బస్ పైన కూడా కొంతమంది నాయకుల, జాతీయ నాయకుల ఒక ఫోటోగ్రాఫ్స్ పెట్టేసి ప్రజలకు తెలియచేయడానికి కూడా ఒక చిరు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ర్యాలీలో మొదటి ఉద్యోగిని కూడా మీరు ఆయన నరసింహన్ తోటి ప్రారంభించారు. ఆయన ఎట్లా అసలు? అట్లే, ఎందుకంటే బాగా మనం ఎవరెవరు మన దగ్గర పనిచేశారనేది మా దగ్గర రికార్డ్స్ ఉంది. వాళ్ళందరూ కూడా ఎత్తులాడాను. స్వతంత్ర కంటే ముందు ఎవరెవరు ఉన్నారని చెప్పి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఇద్దరు సత్తయ్య, నరసింహ ఉన్నారని చెప్పి తెలిసిన తర్వాత మా టీం అంతా వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా కరెక్ట్ అన్నారు. మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే వాళ్ళు మా సంస్థలో పనిచేసినట్లు తెలిసింది. సో వాళ్ళిద్దరికి మనం ఈరోజు నరసింహ గారు వచ్చి ఈ ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. రేపు స్వతంత్ర రోజు దిన రోజు వాళ్ళిద్దరు వచ్చి మన ధ్వజారోహణ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి స్వతంత్ర ఉద్యమంలో స్ఫూర్తి నింపేందుకు ముఖ్యంగా యువతలో ఆనాటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి జాతిపిత మహాత్మా గాంధీ కావచ్చు, అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని స్ఫూర్తి పొందాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ ర్యాలీ నిర్వహిస్తుందని చెప్పారు. కెమెరామెన్ దాస్తా శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.